హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ నరేష్ ఉన్నారు. వీరు ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల టీఎస్పీఎస్సీ విడుదల చేసినటువంటి ఫలితాల్లో 675 మార్కులకు గాను 565 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి డిప్యూటీ తహసీల్దార్ జాబ్ని ఎన్నుకోవడం జరిగింది. మరి వారి ప్రిపరేషన్ అనుభవాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించుదామా. గ్రూప్ 2 జాబ్ సాధించడం అనేది ఎన్నో లక్షల మంది విద్యార్థుల యొక్క ఒక పెద్ద డ్రీమ్. ఆ డ్రీమ్ కోసం చాలామంది విద్యార్థులు రాత్రి అనగా పగలనక కష్టపడుతూనే ఉంటారు. మరి మీరు అలాంటి డ్రీమ్ని సాధించడం జరిగింది, అంతేకాదు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. మరి మీరు ఈ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? అవును సార్, గ్రూప్ 2లో ఇటీవల విడుదల చేసినటువంటి ఏఎస్పీసీ విడుదల చేసినటువంటి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది సార్. దీనికి అంతులేని ఆనందంగా ఉంది. నేను, మా కుటుంబ సభ్యులు, మా మేడం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అదృష్టం కొద్దీ, నా శ్రమ కొద్దీ, శ్రమకు తగిన ఫలితం లభించిందని చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది సార్. ఎంతోమంది అభినందిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది సార్. నరేష్, మీరు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్నారు కదా, మరి మళ్ళీ మీకు ఇంకొక ప్రభుత్వ ఉద్యోగం అంటే గ్రూప్ 2 లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగం కోసం ప్రిపేర్ కావాలని ఎందుకు అనిపించింది? అసలు దీని వెనుక ఎవరైనా మీకు స్ఫూర్తిదాయకంగా నిలిచారా? నేను 2012లో డిఎస్సీ రాసి రంగారెడ్డి డిస్టిక్ ఫస్ట్ ర్యాంకర్గా సెలెక్ట్ అయ్యి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ టీచర్గా ఆల్రెడీ ఉన్నాను సార్. అయితే అదే 2012లో 2008 నోటిఫికేషన్కి సంబంధించి మా ఫ్రెండ్ నా గైడ్ అయినటువంటి బుర్రా ప్రసాద్ గారు మెదక్ డిస్టిక్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆయన ఇన్విటేషన్ మేరకు నేను మెదక్ జిల్లా ఏడుపాయల జాతర ఇట్లాంటి పర్యటనకి వెళ్ళా. వెళ్ళినప్పుడు అతను ఆఫీస్కి ఒకసారి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అతను చేస్తున్నటువంటి ప్రజాసేవ కానీ, ఆ సమస్యలు పరిష్కరించే తీరు కానీ, తర్వాత ఆయన అనుభవిస్తున్నటువంటి 5 P's, ఇంగ్లీష్ P అంటాం, ఆ 5 P's చూసి నేను ఒక స్పార్క్ గురి కావటం, ఒక మెస్మరైజింగ్ గురి కావటం, నాలో ఒక ఉత్సాహం, కోరిక రగిలిని. ఎట్లా అంటే ఈ 5 P's ఏంటంటే పెన్, పవర్, ప్రజాసేవ, ప్యూన్, పెట్రోల్ అంటే కార్ ఫెసిలిటీ. ఈ ఫెసిలిటీస్ చూసి, ఈ ప్రజాసేవ పరిధి చూసి, నేను కూడా ఇట్లాంటి ఉద్యోగం ఒకటి ఎందుకు సంపాదించకూడదు, నేను కూడా ఇట్లాంటి ఉద్యోగం అయితే నాకు కూడా ఈ 5 P's లభిస్తాయి కదా అని ఆ రోజు నేను ఇన్స్పైర్ కావడం జరిగింది సార్. ఆ రోజే అనుకున్న గ్రూప్ 2కు ప్రిపేర్ అవ్వాలని, ఖచ్చితంగా డిప్యూటీ MRO జాబ్ సాధించాలని అనుకున్నా. సాధారణంగా ఒక గ్రూప్ 2 అభ్యర్థి ఎంతకాలం ప్రిపరేషన్ అవసరం? అంటే నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, చాలామంది నోటిఫికేషన్ రాగానే కోచింగ్కు రావడం జరుగుతుంది, నోటిఫికేషన్ రాగానే సీరియస్గా ప్రిపరేషన్ ప్రారంభించడం జరుగుతుంది. ఇట్లా ఒక 6 months, 1 year ప్రిపేర్ అయ్యి ఇంకా తర్వాత దాన్ని పక్కకు పడేస్తూ ఉంటారు. అంటే ఈ గ్రూప్ 2, SI గ్రూప్ 1 లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎన్ని రోజుల పాటు ప్రిపరేషన్ అనేది అవసరం? ఎంతకాలం ప్రిపేర్ అయితే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది? ఓకే సార్, నిజానికి ఇన్ని గంటలు చదవాలి అన్న క్వాంటిటీ కన్నా కూడా ఆ చదివినటువంటి అవర్స్లో క్వాలిటీని రాబట్టడానికి ప్రయత్నించాలి. నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను అంటే, ఉన్నటువంటి టైంని మొత్తాన్ని కూడా 4 sessions విభజించుకున్నా, అంటే 2, 2, 4 sessions విభజించుకున్న. ఫస్ట్ సెషన్ వచ్చేసి మార్నింగ్ 6 to 9 ఫస్ట్ సెషన్ అంటాం, తర్వాత 9 to 10 ఒక బ్రేక్ తీసుకుంటాం, తర్వాత 10 to 1 సెకండ్ సెషన్గా, తర్వాత 1 to 2 బ్రేక్, లంచ్ బ్రేక్ ఇట్లా, తర్వాత 2 to 4 స్లీపింగ్ పీరియడ్గా, తర్వాత అరౌండ్ 4 to 4:30 మళ్ళీ థర్డ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి 8 o'clock వరకు, 8:30, 9 వరకు అప్ టు మనకి థర్డ్ సెషన్ నడుస్తుంది. ఇక ఫోర్త్ సెషన్ వచ్చేసి నైట్ 10 to 12:31 వరకు. ఇట్లా ఉన్నటువంటి సమయాన్ని మొత్తాన్ని 4 sessions విభజించుకొని ప్రిపేర్ కావడం జరిగింది. అంటే ఒక సెషన్ కంటిన్యూగా చదవటం వల్ల మనకి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అట్లా కాకుండా చూసుకోవాలంటే ఒక సెషన్కి ఇంకొక సెషన్కి మధ్య ఒక బ్రేక్ కానీ, స్లీపింగ్ పీరియడ్ కానీ, లంచ్ బ్రేక్స్ ఇట్లాంటివి తీసుకుంటూ ఉండటం వల్ల మన మెదడుకి కొంత రిలాక్స్ కావడం జరుగుతుంది. బ్రేక్ తీసుకోవడం వల్ల మళ్ళీ నెక్స్ట్ సెషన్కి మన మైండ్ ప్రిపరేషన్కి సిద్ధం అవడం జరుగుతుంది. ఇట్లా ఈ 4 sessions మెథడ్స్ తోటి నేను డైలీ ఒక 13 to 14, కొన్ని సందర్భాల్లో 15-16 అవర్స్ చదివినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మెథడ్ వల్ల మనకి ఎట్లాంటి ఒత్తిడికి గురి కాకుండా, తర్వాత ఓవర్ స్ట్రెస్కి గురి కాకుండా
చూసుకునే అవకాశం ఉంది. అంటే ఏకాఏకిన ఒక 15-14 గంటలు చదవడం కాకుండా, లేదు మొత్తం రెస్ట్ కాకుండా, కొంత రెస్ట్ కొంత స్టడీ, కొంత రెస్ట్ కొంత స్టడీ మోడ్లో నేను ప్రణాళిక వేసుకొని చదవడం జరిగింది సార్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సాధారణంగా చాలా ఒత్తిడికి గురవుతుంటారు, ముఖ్యంగా ఎగ్జామ్ సమయంలో. చదవాల్సిన సిలబస్ ఏమో చాలా ఉంటుంది, ఏ సిలబస్ చదవాలి, ఏ బుక్ చదవాలి, ఇలా కన్ఫ్యూజింగ్ తోటి చాలా ఒత్తిడికి లోనవుతుంటారు అభ్యర్థులు. ఈ ఒత్తిడిని ఎలా జయించాలి, దీనికోసం ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా, మీరు ఎలా ఈ ఒత్తిడిని జయించారు? సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే చాలా ఒత్తిడి ఉంటుంది సార్. ఎందుకు అని అంటే లక్షల మంది పోటీ పడుతుంటారు. ఎగ్జాంపుల్ మన గ్రూప్ 2 ఎగ్జామ్ తీసుకుంటే తెలంగాణది సుమారు 8 లక్షల మంది పోటీ పడ్డారు. మీరు ఈవెన్ డిఎస్సి కానీ ఎస్ఐ కానీ ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా కానీ లక్షల మంది పోటీ పడతారు. ఈ లక్షల మంది పోటీయే విద్యార్థుల ఒత్తిడికి కారణమవుతుంది. దాంతోపాటు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ వచ్చిన ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఎగ్జామ్ జరిగిన రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, నేను చదివినటువంటి పుస్తకాలు సరైనవేనా, ఆ పుస్తకాల్లో నేను చదివినటువంటి పుస్తకాల నుంచి బిట్లు వస్తాయో రావో, ఇలాంటి అంశాల వల్ల సాధారణంగా విద్యార్థుల్లో ఒత్తిడి నెలకొంటుంది. దీన్ని మనం ప్రాపర్ గైడెన్స్తో సీనియర్ల సలహాలతో కొంత అధిగమించవచ్చు. ఇంకా నేను ఒత్తిడిని జయించడానికి 1-2-3 సూత్రాలు పాటించా. అవేంటంటే, మొదటిగా గాసిప్స్కి దూరంగా ఉండటం. అంటే మనకి సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చెప్తుంటారంటే, నోటిఫికేషన్ రాదట, లేదా ఇంకా 1 ఇయర్ వరకు లేట్ అవుతుందట, లేదా రేపే వస్తుంది, లేదా జోనల్ విధానం అలా అయిందట, ఇలా అయిందట, లేదా దాని మీద కోర్టు కేసులు ఉన్నాయట. అంటే వీటి వల్ల నిరంతరం ఏమవుతుందంటే మనలో తెలియని ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది. అందుకే జెన్యున్గా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప, ఎక్కడ కూడా గాసిప్స్ని నమ్మటం మొదలు పెడితే ఒత్తిడి మన వెంటే ఉంటుంది. దాంతోపాటు రెండో పాయింట్ ప్రాణాయామం. అంటే ఇలా వీటిని అప్స్ అండ్ డౌన్స్ అని కొందరు అంటారు, అనులోమ విలోమ అని కొందరు అంటారు, ప్రాణాయామం అని కొందరు అంటారు. మనం ప్రిపరేషన్లో ఉన్నప్పుడు కొంత ఒత్తిడి గురైనప్పుడు మార్నింగ్ సెషన్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా సరే ఒత్తిడి అనిపించినప్పుడు ఇట్లాంటి ప్రాణాయామం ఒక 3-4 మినిట్స్ చేసుకుంటే చాలా రిజల్ట్ ఉంటుంది. ఒత్తిడిని మనం దరిచేరకుండా చూడవచ్చు. దాంతోపాటు ఈ మధ్యకాలంలో మనకి ఒత్తిడి గురి చేస్తున్నటువంటి ఒక భూతం లాంటిది ఏంటిదంటే స్మార్ట్ ఫోన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంత ఇంటర్నెట్ పరంగా స్మార్ట్ ఫోన్ అవసరం అయినప్పటికీ, నిజానికి స్మార్ట్ ఫోన్ వల్ల వచ్చేటువంటి లాభం కంటే నష్టం ఎక్కువైతుంది. అందువల్ల నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒకవేళ నీకు ఏమైనా జెన్యున్గా ఇంటర్నెట్ ఏదైనా అవసరం ఉంటే ఒక నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ప్రింట్అవుట్ తెచ్చుకో, కానీ స్మార్ట్ ఫోన్కి దూరంగా ఉండటమే చాలా మంచిది. నేను 2016 ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రమే స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నా. అంతకుముందు మనకి శాంసంగ్ 2000 రూపీస్ ఫోన్ మాత్రమే వాడేది. అంటే మనకి ఒత్తిడి దూరం చేయడానికి గాసిప్స్ని నమ్మకుండా ఉండటం, గాసిప్స్కి దూరంగా ఉండటం, స్మార్ట్ ఫోన్కి దూరంగా ఉండటం, ప్రాణాయామం చేయటం, ఇంకా కొంచెం ఎప్పుడన్నా ఒత్తిడిగా అనిపిస్తుంటే ఈవినింగ్కి వాకింగ్ లేదా షటిల్ ఆడటం, ఇట్లాంటి చిన్న చిన్నవి చేయటం వల్ల, లేదంటే ఓల్డ్ సాంగ్స్ మంచి క్లాసిక్స్ని 1-2-3 పాటలు వినటం వల్ల మన ఒత్తిడి దూరం చేసుకోవచ్చు. సార్, యోగా కూడా చాలా మంచిదే, కాబట్టి నేను పర్సనల్గా పాటించలేదు, అంత అవకాశం నాకు రాలేదు, కానీ యోగా కూడా చాలా మంచిది. దానికి మనకి ఇంకోటి స్ట్రెస్ని తగ్గించడంతో పాటు ఫిజికల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కూడా రెక్టిఫై చేయడానికి యోగా ఉపయోగపడుతుంది. మ్యూజిక్ కూడా మంచిదే, బట్ కాకపోతే హర్రీబర్రీగా కొంచెం హర్రర్లాగా ఉండేటువంటి మ్యూజిక్ కాకుండా ప్రశాంతంగా క్లాసిక్స్ వినటం వల్ల మన మెదడు మంచి ప్రశాంతత వైపు ఆలోచించడానికి వీలు కలుగుతుంది. దాంతోపాటు ఏదైనా ఇష్టమైన హాబీని కూడా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. కొంతమందికి ఇన్స్పైరింగ్ బుక్స్ చదవటం, లేకపోతే ఇంకేదన్నా ఒక ఏదన్నా మంచి హాబీ ఉంటుంది, ఆ హాబీలో పడితే మన ఒత్తిడి దూరమవుతుంది. ఆ హాబీస్ను కూడా మనం అంటే డైలో 5-10 నిమిషాలు 1-20 నిమిషాలు కేటాయించవచ్చు. నా వరకు నేను విజయానికి ఆరోమెట్ అనేటువంటి ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారు రచించినటువంటి బుక్ని చదివేవాడిని. ఇప్పుడు కాదు, నేను అరౌండ్ ఈ బుక్ని నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఈ ఒక్క బుక్నే 100-150 సార్లు చదివి ఉంటా. నాకు ఏ సమస్య వచ్చినా, ఎంత ఒత్తిడి కలిగినా ఆ పుస్తకాన్ని ఒకసారి రిఫర్ చేస్తా, అప్పుడు నాకు ఎంతో హాయిగా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అంటే బుక్సే చదవమని నేను చెప్పట్లేదు, ఎవరికి ఎందులో రిలాక్స్ దొరుకుతుందో దాన్ని పాటించడం వల్ల మనం ఒత్తిడి దూరం చేయొచ్చు. సాధారణంగా ఒక గ్రూప్ 2 అభ్యర్థి ఎంతకాలం ప్రిపరేషన్ అవసరం? అంటే నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, చాలామంది నోటిఫికేషన్ రాగానే కోచింగ్కు రావడం జరుగుతుంది,
నోటిఫికేషన్ రాగానే సీరియస్గా ప్రిపరేషన్ ప్రారంభించడం జరుగుతుంది. ఇట్లా ఒక 6 మంత్స్, 1 ఇయర్ ప్రిపేర్ అయ్యి ఇంకా తర్వాత దాన్ని పక్కకు పడేస్తూ ఉంటారు. అంటే ఈ గ్రూప్ 2, ఎస్ఐ గ్రూప్ 1 లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎన్ని రోజుల పాటు ప్రిపరేషన్ అనేది అవసరం? ఎంతకాలం ప్రిపేర్ అయితే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది? అయితే ఇక్కడ నేను 2013 డిసెంబర్ ఆ ప్రాంతంలో మనకి తెలంగాణ వస్తుందని, మన ఉద్యోగాలు మనకే వస్తున్నాయని సూచించడంతో ప్రిపరేషన్ ప్రారంభించా. 2014 కోచింగ్ కూడా తీసుకున్నా. ఆ తర్వాత అప్ టు 2016 నవంబర్ 11 అండ్ 13 ఎగ్జామ్ రాసే వరకు కూడా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉన్నా. ఇక్కడ దాదాపు ఒక 2.5 సంవత్సరాలు పైగానే నా ప్రిపరేషన్, 2.5 నుంచి 3 సంవత్సరాలు ప్రిపరేషన్ ఉందని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఒక గ్రూప్ 2 విజేత కావాలంటే, గ్రూప్ 2ఏ కాదు, ఎస్ఐ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఏదైనా సరే విజేత కావాలంటే తక్కువలో తక్కువ ఒక 6 మంత్స్, 8 మంత్స్ నుంచి ఒక 1 ఇయర్ మినిమం కనీస ప్రిపరేషన్ అనేది 1 ఇయర్ ప్రిపరేషన్ ఉండాలి. ఎందుకంటే చాలా విస్తృతమైనటువంటి సిలబస్ను కవర్ చేయాలి, కొంత కోచింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, కొంత ఓన్ ప్రిపరేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది, ఇవన్నీ చేయాలి. కాబట్టి ఒక మినిమం తక్కువలో తక్కువ ఒక 1 ఇయర్ ఎఫర్ట్ పెట్టాలి. అయితే కొందరు 8 మంత్స్లోనో 6 మంత్స్లోనో సాధించి ఉండొచ్చు, కాదనేవాడు, కానీ అలాంటి వాళ్ళ పర్సెంట్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ సాధారణ వ్యక్తుల్ని సాధారణంగా తీసుకుంటే మనం యావరేజ్గా ఒక 1 ఇయర్ మంచి ఎఫర్ట్ పెడితే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కొందరు 2-3 ఇయర్స్ కావాలనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ ఎన్ని ఇయర్స్ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నావు, ఎంత కాలం అన్నదానికన్నా కూడా ఆ నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ అవర్స్ని నువ్వు ఎంత క్వాలిటీగా యూజ్ చేసుకుంటున్నావు, తర్వాత ఉన్నటువంటి టైంని నువ్వు ఎంత సద్వినియోగం చేసుకుంటున్నావు, నీ ప్లాన్ ఎలా ఉంది, నీ ప్రిపరేషన్ ఎలా ఉంది, నీ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి అనేటువంటి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప ఖచ్చితంగా 3-4 ఇయర్స్ ప్రిపేర్ కావాలని ఎక్కడా లేదు, అట్లాంటి వాళ్ళే విజేతలు అవుతారని కూడా ఎక్కడ లేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు గ్రూప్ 2 సిలబస్ చాలా విస్తృతమైంది, 4 పేపర్లు అయ్యాయి. మరి ఇంత విస్తృతమైనటువంటి లెంతీ సిలబస్ను అభ్యర్థులు ఎలా అవగతం చేసుకోవాలి, దానికోసము ప్రణాళిక ఎలా రచించుకోవాలి? ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తి, నాట్ ఓన్లీ గ్రూప్ 2, ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి మొదట సిలబస్ని బాగా అధ్యయనం చేయాలి. నిజమే సిలబస్ విస్తృతమైంది, నేను కాదను, కానీ విస్తృతమైనటువంటి సిలబస్ని మనం కుదించుకోవడానికి, సమ్మరైజ్ చేయడానికి ఒక అవకాశం ఉంది. అంటే దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలను అంటే ముందు సిలబస్ని విస్తృతంగా అధ్యయనం చేయాలి. చాలామంది సిలబస్ కాపీ పక్కన లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే నీ పడవ ఎటు పోవాలో తెలియకుండా నువ్వు పడవెక్కి సముద్రంలో ప్రయాణిస్తున్నట్టు లెక్క. సిలబస్ కాపీ అనేది మన ప్రిపరేషన్కి ఒక దిక్సూచి వంటిది. ఆ సిలబస్ కాపీని పక్కన ఉంచుకొని అందులో ఎన్ని పేపర్లు ఉన్నాయి, గ్రూప్ 2కి అయితే 4 పేపర్లు ఉంటాయి. తెలంగాణ వచ్చిన తర్వాత మన టీఎస్పిఎస్సి సిలబస్ ప్రకారం 4 పేపర్లు ఉన్నాయి. తర్వాత ఆ సిలబస్లో అంటే ఏ అంశాలు కామన్గా ఉన్నాయి, కొన్ని అంశాలు పేపర్ 1లో కామన్ ఉంటాయి, పేపర్ 2లో కూడా ఉంటాయి, పేపర్ 3లో కొన్ని ఉంటాయి, పేపర్ 4లో కూడా ఉంటాయి. అంటే మిళితమైన ఉన్నటువంటి అంశాలు ఏవి, పూర్తిగా హార్డ్గా ఉన్నటువంటి అంశాలు ఏవి, ఈజీగా ఉన్నటువంటి అంశాలు ఏవి, మనకి ఏది వచ్చు ఏది రాదు, మనకి మనం కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, మనకు ఆల్రెడీ కొంత అవగాహన ఉన్నటువంటివి ఏవి, మనం ఏ అంశాల్లో సొంత మెటీరియల్ తయారు చేసుకోవాలి, ఏ అంశాలు మార్కెట్లో మెటీరియల్ ఉన్నాయి, ఏ అంశాలకు మార్కెట్లో మెటీరియల్ లేదు, ఈ అంశాలన్నింటిని కూడా తీసుకొని ఏ సబ్జెక్టు, ఏ అంశం ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ ఉంది, ఏ అంశానికి మార్క్స్ పరంగా వెయిటేజ్ లేదు, ఏ అంశాలను బట్టి నేర్చుకోవాలి, ఏ అంశాలని కాన్సెప్ట్ వారీగా నేర్చుకోవాలి, ఇవంతా కూడా ఒక బ్లూ ప్రింట్ లాగా తయారు చేసుకుంటే అదేమంత పెద్ద విస్తృతమైందని మనకి అప్పుడు అనిపించదు. అంటే ఉన్నటువంటి సిలబస్ను కూడా విభాగాలుగా మనం విడగొట్టాలి. ఎట్లా అంటే తెలంగాణ రాష్ట్ర విధానాలు ఉంది ఎగ్జాంపుల్, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, అది పేపర్ 3లో మనకి ఎకానమీలో వస్తుంది, పేపర్ 1లో ఒక టాపికే ఉంచారు దాన్ని, పేపర్ 2లో సోషల్ ఎక్స్క్లూజన్లో కూడా మనకు ఉంది, ఈవెన్ పేపర్ 4లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు జరిగినటువంటి అన్యాయాలనే అంశంలో కూడా మనకు కొంతవరకు దాన్ని చూస్తాం. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విధానాలు అనేది ఒక టాపిక్, కానీ అది అన్ని పేపర్లో ఉంది. అన్ని పేపర్లో ఉందని నువ్వు భయపడవద్దు, ఎందుకంటే ఉన్నది ఒకటే టాపిక్. లేదా సోషల్ ఎక్స్క్లూజన్ ఉంది, సోషియాలజీ రిలేటెడ్ ఉంది,
అది పేపర్ 4లో తెలంగాణ సామాజిక వ్యవస్థలో భాగంగా చదువుతాం. పేపర్ 2లో సోషియాలజీ రిలేటెడ్గా ఉన్నటువంటి తెలంగాణ సమాజం అంశంలో చదువుతాం. అంటే ఇక్కడ నేను పర్యావరణ అంశం ఉంది, అది పేపర్ 1లో ఉంటుంది. కొంత పేపర్ 3లో మనకి పార్టీ సుస్థిరాభివృద్ధి డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ అనే అంశాలు ఉన్నాయి, అందులో కూడా ఉంది. అంటే సిలబస్ కాపీని మీరు చూస్తే విస్తృతమైనదా లాగా లేకపోతే ఇంత పొడుగులాగా 4-5 పేజీల సిలబస్ కనపడవచ్చు, కానీ దాన్ని ఏం చేయాలంటే సమ్మరైజ్ చేయాలి. మొత్తం సిలబస్ రాసుకుంటే ఒక 10 టాపిక్స్గా తయారు చేసుకోవాలి. ఇండియన్ పాలిటీ, తర్వాత ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, పర్యావరణ అంశాలు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంశాలు, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత సోషియాలజీ. అది ఏ పేపర్లో ఉందో మనకు అనవసరం. తెలంగాణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అది నీ కరెంట్ అఫైర్స్లో పేపర్ 1లో వస్తుంది. పేపర్ 1లోనే తెలంగాణ రాష్ట్ర విధానాలు అనేది ఒక టాపిక్ ఉంది. పేపర్ 3లో మళ్ళీ సపరేట్గా ఎకానమీలో భాగంగా అడుగుతారు. పేపర్ 2లో సోషల్ ఎక్స్క్లూజన్లో భాగంగా కొన్ని పథకాలు అడగడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ నేను ఎన్ని పేపర్లో ఉంది, ఎట్లా ఉంది అనే దానికంటే ఆ టాపిక్స్ని విడగొట్టుకోండి, అది ఒక టాపిక్గా ఒక యూనిట్గా చదవండి. ఇట్లా యూనిట్లుగా విభజించుకుంటే మనకి సిలబస్ చాలా తక్కువగా అనిపిస్తుంది. రిపిటేషన్ అంటే అన్ని ఆ పేపర్లో చదివింది మళ్ళీ ఇంకో పేపర్లో చదవాల్సిన అవసరం ఉండదు, కాబట్టి మనకి ఒత్తిడి తగ్గుతుంది, సిలబస్ పరిధి తగ్గుతుంది, సిలబస్ మీద క్లారిటీ వస్తుంది, దానికి తగ్గ మెటీరియల్ ఎంచుకుంటాం, చదువుతాం, సక్సెస్ అవుతాం. ఉద్యోగాలు సాధించిన కొద్ది మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలలో చెప్తూ ఉంటారు, మేము కోచింగ్ ఎక్కడా తీసుకోలేదు, సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాము, సొంతంగా చదువుకున్నాము అని చెప్తూ ఉంటారు. అంటే నిజంగా కోచింగ్ అవసరం లేదంటారా? కోచింగ్ అవసరం లేకుండానే అభ్యర్థులు విజయం సాధించవచ్చా? ఎస్ సార్, నన్ను అడిగితే నేనేమంటా అంటే ఖచ్చితంగా కోచింగ్ అనేది అవసరమే. నిజానికి నేను 10th స్కూల్ ఫస్ట్, ఇంటర్లో కాలేజ్ ఫస్ట్, డిగ్రీలో మంచి పర్సంటేజ్తో డిగ్రీ కాలేజ్ ఫస్ట్ వచ్చాను, బీఈడీ ఎంట్రన్స్లో స్టేట్ 35th ర్యాంక్ సంపాదించాను, తర్వాత డిఎస్సిలో రంగారెడ్డి డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించాను. అంటే ఎందుకు ఇవి చెప్తున్నా అంటే నేను నాకు కొంత ఆల్రెడీ అవగాహన ఉంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద కొంత అవగాహన ఉంది, సబ్జెక్ట్ మీద కొంత అవగాహన ఉంది. అయినా నేను గ్రూప్ 2 కోసం 2014లో కోచింగ్కి వెళ్ళా. ఎందుకు అని అంటే కోచింగ్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయ్యే ప్రతి వ్యక్తికి అవసరం. ఎందుకు అవసరం అంటే కోచింగ్ వల్ల నీ ప్రిపరేషన్లో వేగం పెరుగుతుంది, యాక్సలరేషన్ వస్తుంది, దాంతోపాటు స్పష్టత వస్తుంది. అంటే నువ్వు ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ చదవకూడదు, నువ్వు సిలబస్ని ఎలా అధ్యయనం అర్థం చేసుకోవాలి, తర్వాత ఎలాంటి బిట్స్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది, ఏ బిట్స్ని నువ్వు బట్టి పట్టాలి, కాన్సెప్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి, కొన్ని ఇట్లాంటి విషయాలు అర్థం చేసుకోవాలంటే మనకు కోచింగ్ అనేది అవసరం. ఎస్పెషల్లీ మనకి ఎంత కాంపిటీషన్ ఉందో తెలుసుకోవాలంటే కోచింగ్కి వెళ్ళాలి. దాంతోపాటు కోచింగ్ దగ్గర మనకి మంచి గైడెన్స్ దొరుకుతుంది. ఎట్లా, నేను నాకు సాధారణంగా పర్సనల్ గైడ్ ఉన్నాడు, మా ఎక్స్ఐఎస్ఐ ప్రసాద్ గారు, బుర్రా ప్రసాద్ గారు అని, ఆయన పర్సనల్ గైడ్ నాకు. కానీ చాలామందికి పర్సనల్ గైడ్ ఉండకపోవచ్చు. మరి మన గైడెన్స్ ఎక్కడ దొరుకుతుంది అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్తే అక్కడ గైడెన్స్ దొరుకుతుంది. ఎట్లా గైడెన్స్? మనకి టీచర్స్ ఉంటారు, మంచి ఫ్యాకల్టీ వస్తారు, వాళ్ళ అనుభవాన్ని అంతా రంగరించి మనకి నేర్పిస్తారు. దాంతోపాటు అప్పుడప్పుడు చాలా ఇన్స్టిట్యూట్లకి అకాడమిక్ సలహాదారులుగా చాలామంది విజేతలు, ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి వాళ్ళు, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఇట్లా కొందరు ఉంటారు, లేదా మంచి విద్యావేత్తలు ఇట్లా ఉంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మన వరంగల్లో ఉన్నటువంటి హరీష్ అకాడమీకి నందం సార్ అకాడమిక్ ఇన్ఛార్జిగా, అకాడమిక్ సలహాదారుగా ఉన్నారు. అంటే ఇట్లాంటి వాళ్ళు వచ్చి మనకి సలహాలు, సూచనలు, మోటివేషన్ తీసుకురావడం వల్ల తనలో ఉన్నటువంటి శక్తిని ఆంజనేయుడు కూడా గుర్తించలేదు ఎవరో చెప్పేదాకా. అట్లనే ఒక విద్యార్థికి కూడా తనలో ఉద్యోగం సంపాదించే శక్తి ఉంది అని గుర్తు చేపించేది కోచింగ్ ఇన్స్టిట్యూట్. కాబట్టి కోచింగ్ అనేది అవసరమే, గైడెన్స్ అనేది అవసరమే. కోచింగ్ లేకపోతే ఉద్యోగం సంపాదించలేమా అని చాలామంది అడుగుతారు. వైనాట్, ఎందుకు కొట్టలేము? కొడతాం. కాకపోతే ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మరో నోటిఫికేషన్లో కొట్టడానికి అవకాశం ఉంటుంది. మన ప్రిపరేషన్కి కోచింగ్ లేకపోతే 1 ఇయర్ కేటాయించాలనుకోండి, కోచింగ్ ఉంటే 6 నుంచి 8 మంత్స్లో మనం ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి కోచింగ్ అనేది అవసరమని నా ఉద్దేశంలో భావన సార్. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న, అన్నిటికంటే విద్యార్థులకు ఇది ఒక పెద్ద సమస్య, గ్రూప్స్ లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎలాంటి బుక్స్ చదవాలనేటువంటిది సతమతం అవుతూ ఉంటారు. ఎందుకంటే మార్కెట్లో ఆకర్షించేటువంటి మెటీరియల్స్ చాలా రిలీజ్ అవుతూ ఉంటాయి,
అందులో ఏది చదవాలి అనేటువంటి దాంతో విద్యార్థులు కన్ఫ్యూజ్కి లోన్ అవుతుంటారు. మరి ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎలాంటి బుక్స్ చదివితే విజయం సాధిస్తారంటారు? దీనికోసము ఎలాంటి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి? నోట్స్ ప్రిపరేషన్ కూడా విజయంలో భాగస్వామ్యం వహిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. గ్రూప్ 2 అనేది విస్తృతమైనటువంటి సిలబస్, 4 పేపర్లు ఉంటాయి, మనందరికి తెలిసిందే. నేను మొత్తం ప్రిపరేషన్ అంటే 4 పేపర్లు కలిపినటువంటి స్ట్రాటజీ చెప్తాను. ఒకటే స్ట్రాటజీ ఏంటంటే, సిలబస్లో ఉన్నటువంటి అంశాలకి తెలుగు అకాడమీ బుక్స్ని ఫస్ట్ రిఫర్ చేయాలి. ఎట్లా సార్? ముందు సివిల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తి కూడా 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్కూల్ బుక్స్, సైన్స్ బుక్స్ చదవాలి. 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి సోషల్ బుక్స్ చదవాలి. దాంతోపాటు ఇంటర్ నుంచి ఓన్లీ ఆర్ట్స్ బుక్స్ చదవాలి. సైన్స్ బుక్స్ అవసరం లేదు, మనకి సైన్స్ జనరల్ సైన్స్ పర్పస్లో ఉంటుంది కాబట్టి స్కూల్ లెవెల్లో చదివితే సరిపోతుంది. కానీ ఇంటర్ దగ్గరకు వెళ్ళిన తర్వాత ఓన్లీ ఆర్ట్స్ బుక్స్, అది కూడా మన సిలబస్కి అనుగుణంగా ఉన్నటువంటి బుక్స్ ఏవో చూసుకొని, జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ బుక్స్, ఇంటర్ బుక్స్, డిగ్రీ, యూనివర్సిటీ బుక్స్, కొన్ని సబ్జెక్టులు ఎస్పెషల్లీ ఎకానమీ లాంటి వాటిల్లో పీజీ బుక్స్, హిస్టరీ లాంటివి అయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్, సోషియాలజీకి సంబంధించి ఇట్లాంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మనకి మార్కెట్లో దొరికే మెటీరియల్ తెచ్చుకొని 4 బిట్స్ బట్టి పడితే ఉద్యోగం రాదు. ఆ రోజులు వెళ్ళాయి. ఏ విద్యార్థి అయినా సరే మొదట 6th నుంచి అకాడమీ బుక్స్ అన్నిటిలో కూడా వాటి మూలాలను తెలుసుకోవడానికి, వాటి మూలాలను అధ్యయనం చేసుకోవడానికి, కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకోవడానికి, విషయాలను అవగాహన చేసుకోవడానికి ముందు అకాడమీ బుక్స్ రిఫర్ చేయాలి. అకాడమీ బుక్స్ రిఫర్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, అకాడమీ బుక్స్లో నుంచి నీ ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి బిట్స్ని నీ సొంత మెటీరియల్గా తయారు చేసుకోవాలి. మరి సొంత మెటీరియల్ ఎట్లా తయారు చేస్తావు, ఎట్లా తయారు చేసుకోవాలి అంటే, నాకు తెలిసి నేను ఎట్లా తయారు చేసుకున్నా అంటే, సొంత మెటీరియల్ తయారు చేసుకోవడం అనేది 3 టైప్స్ ఉంటుంది. ఒకటి కన్వెన్షనల్ టైప్ అంటాం, 2 బిట్ బ్యాంక్ అంటాం, 3 పట్టికలు తయారు చేయటం. కన్వెన్షనల్ టైప్ అంటే సాధారణంగా మనకి మార్కెట్లో దొరికేటువంటి మెటీరియల్, మ్యాటర్, ఒక హెడ్డింగ్ తీసుకుంటాం, హెడ్డింగ్కి సంబంధించినటువంటి మ్యాటర్ని అర్థం చేసుకుంటూ రాసుకుంటూ ఉంటాం. ఇది సాధారణంగా బయట ఉండే మెటీరియల్ లాగా పోలి ఉంటుంది. కానీ ఈ టైప్ మెటీరియల్ మనకు అవసరం లేదు, కన్వెన్షనల్ టైప్. ఇది గ్రూప్ 1 వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఎస్ఏ రేటింగ్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇట్లాంటి మెటీరియల్ మార్కెట్లో చాలా ఉంటాయి కాబట్టి మనం దాని మీద టైంని పెట్టుబడి పెట్టవద్దు. మనకు కావాల్సింది ఏంటంటే, అకాడమీ బుక్స్లో నుంచి బిట్ బ్యాంక్ని, పట్టికల్ని తయారు చేసుకోవాలి. మనం బిట్ బ్యాంక్ అంటే ఏంటి, డైరెక్ట్గా క్వశ్చన్ 2 బిట్ రాసుకోవడం. మహాత్మాగాంధీ ఎప్పుడు జన్మించారు, 1869 సంవత్సరంలో జన్మించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు, జనవరి 25. సమానత్వ హక్కును సూచించే, భారతదేశంలో సమానత్వాన్ని సూచించేటువంటి ఆర్టికల్ ఏది, ఆర్టికల్ 14. ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పడింది, 1950. అంటే ఇట్లా డైరెక్ట్గా క్వశ్చన్ రాసుకోవాలి, కింద ఆన్సర్ బిట్ రాసుకోవాలి, క్వశ్చన్ రాసుకోవాలి, బిట్ ఆన్సర్ రాసుకోవాలి. ఇట్లా ఒక టైప్. ఇక రెండో టైప్ ఏంటిదంటే, పట్టికలు తయారు చేసుకోవాలి. మనం పట్టికలు అంటే మనకి తెలుగు అకాడమీలో ఉన్నటువంటి బుక్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని, డేటాని, లేదా కాన్సెప్ట్ని మనం పట్టికల రూపంలోకి మలుచుకోవాలి. ఎట్లా? సపోజ్ పార్లమెంటరీ ప్రక్రియ అని ఉంది ఒకటి తెలంగాణకు సంబంధించి. ఈ పార్లమెంటరీ ప్రక్రియని మనం 2-3 సార్లు చూడాలి. ఎట్లా చూడాలి? 1956 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతున్నప్పుడు మనకు ఒక పార్లమెంటరీ ప్రక్రియ జరిగింది. అంటే అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపేటప్పుడు ఒక కొంత పార్లమెంటరీ ప్రక్రియ జరిగింది. మళ్ళీ 1969 తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు పార్లమెంట్లో దీని గురించి చాలా చర్చలు జరిగాయి, కొంత వర్క్ జరిగింది. మన ఎంపీలు కొందరు, వేరే నేషనల్ లీడర్స్ కూడా దాని మీద కొంత వర్క్ చేశారు, కొన్ని క్వశ్చన్స్ అడగటం, అప్పుడు ఎవరు ఎలా, వాళ్ళ రోల్ ఏంటి. తర్వాత 2014 మనకి పార్లమెంటరీ ప్రక్రియ జరిగింది. అంటే ఈ 3 పార్లమెంటరీ ప్రక్రియలు మనకి అకాడమిక్ బుక్స్లో ఎక్కడెక్కడో ఉండొచ్చు, వేరువేరు పుస్తకాల్లో ఉండొచ్చు, మనం తీసి ఒక చోట రాసుకోవాలి. లేదా తెలంగాణ పత్రికలు ఉంటాయి, తెలంగాణకు సంబంధించినటువంటి ఒక 150 నుంచి 160 పత్రికలు ఉంటాయి మనకి. అవన్నీ మనం రాసుకోకపోయినా కనీసం ఒక 50 పత్రికలు, పత్రిక పేరు, స్థాపించిన వారు,
అది ఏ ప్రాంతం నుంచి వెలువడింది. చాలాసార్లు అడిగారు మనకి వరంగల్లోని వద్దిరా సోదరులు ఎక్కడి నుంచి పత్రికను రిలీజ్ చేశారు అని మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. అంటే పత్రిక పట్టిక ఎలా ఉండాలంటే పత్రిక పేరు, దాన్ని రాసిన వారు అంటే ప్రింట్ చేసిన వాళ్ళు, స్థాపించిన వాళ్ళు, లేదా దాని ఎడిటర్స్ రాసుకోవాలి. అది ఎక్కడి నుంచి వెలువడింది, దానికి ఏదైనా ప్రాధాన్యత ఉంటే అంటే తెలంగాణలో తొలి ప్రాధాన్యత లేకపోతే ఇట్లా తెలంగాణలో దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో ఇట్లా రాసుకోవాలి. ఇట్లాంటివి ఆర్టికల్స్ పాలిటీ తీసుకుందాం. పాలిటీలో ఏమన్నా పట్టికలు సబార్టికల్స్ ఉంటాయి. సబార్టికల్స్ మొత్తం ఒక పట్టిక ద్వారా, లేదా మనకి పదవీ కాలం ఉంటాయి చాలామంది పదవీ కాలం, రాష్ట్రపతి పదవీ కాలం, కాగ్ పదవీ కాలం, ఉపరాష్ట్రపతి పదవీ కాలం, ఇట్లా చాలా పదవీ కాలాలు ఉంటాయి. అవన్నీ మనం ఒక బుక్లో మెటీరియల్లో లేదా అకాడమిక్ బుక్లో చదువుకుంటూ పోతూ ఉంటే అక్కడ ఒకటి రావడం వల్ల కొంత కన్ఫ్యూజన్కి గురి కావడానికి, డైరెక్ట్ గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. అప్పుడేం చేయాలి మనం అంటే అందరి పదవీ కాలాలను తెచ్చి ఒక పట్టికలాగా రాసుకోవాలి. రాష్ట్రపతి ఎంత పదవీ కాలం, ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఎంత, ఇట్లా పదవీ కాలాలు ఇట్లాంటివి చాలా పట్టికలు తయారు చేసుకోవచ్చు. నేను అకాడమీ బుక్స్ నుంచి మొత్తం గ్రూప్ 2 4 పేపర్లకు సంబంధించి ఒక 200 నుంచి 250 పట్టికలు తయారు చేసిన. ఎట్లాంటి పట్టికలు? ఇంకొకటి పర్యావరణం ఉంటుంది. పర్యావరణంలో ఏ వాయువుల వల్ల ఏ ఎఫెక్ట్ కలుగుతుంది, కార్బన్ మోనాక్సైడ్ ఊపిరితిత్తులకి, మీథేన్ వాయువు గ్లోబల్ వార్మింగ్కి, లేదా పాలరాతిని నశింపజేసేది సల్ఫర్ డయాక్సైడ్, అంటే ఏదైనా పట్టిక తయారు చేసుకోవచ్చు, అది మన ఇష్టం. లేదా నేషనల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళ బిరుదులు, నేషనల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు, వాళ్ళకి రిలేటెడ్గా ఏంటి, ఇట్లా మనం పట్టికలు తయారు చేసుకోవటం వల్ల అంటే డైరెక్ట్ బిడ్ బ్యాంక్ తయారు చేసుకోవచ్చు, పట్టికలు తయారు చేసుకోవచ్చు, ఓపిక ఉంటే చేయగలిగే సామర్థ్యం ఉంటే కన్వెన్షనల్ టైప్ మెటీరియల్ తయారు చేసుకోవచ్చు. అయితే ఎప్పుడూ కూడా బయట మార్కెట్లో దొరికే మెటీరియల్ తెచ్చుకొని దాంట్లోంచి మెటీరియల్ నువ్వు తయారు చేయొద్దు. అకాడమీ బుక్స్ 6th నుంచి ఉన్నటువంటి వీలైతే ఇంకా కొన్ని నేను చెప్పేది ఏంటంటే, ఈ సందర్భంలో తెలుగు బుక్స్ ఉంటాయి. తెలుగు బుక్స్ ఎస్పెషల్లీ తెలంగాణ కోణంలో రచించబడ్డాయి ఈ మధ్య. 3rd class, 4th class, 5th class, even 6th class బుక్స్లో తెలుగు పుస్తకాలు చూడండి ఒకసారి, అందులో తెలంగాణ అంశాలు చాలా మనకు తెలియని అంశాలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి మనకు అవసరమైనటువంటి ఏవైతే బిట్స్ ఉన్నాయో వాటిని తయారు చేసుకోండి. ఇట్లా సొంత మెటీరియల్ తయారు చేసుకున్న తర్వాత కాన్సెప్ట్కి అకాడమీ బుక్స్ చదువుతాం, బిట్ బ్యాంక్కి రివిజన్ కోసం సొంత మెటీరియల్ తయారు చేసుకుంటాం. ఇంకా నీకు టైం ఉంది, ఓపిక ఉంది అంటే ఇప్పుడు నువ్వు మార్కెట్లో దొరికేటువంటి మెటీరియల్ తెచ్చుకో. తెచ్చుకొని ఏం చేస్తావు అప్పుడు, నువ్వు తయారు చేసినటువంటి మెటీరియల్కి దానికి డిఫరెన్స్ చూసుకో. తెలియనటువంటి బిట్స్ ఏమైనా కొత్తగా ఉన్నాయా, తెలియని కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయా, అవి రిఫర్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళు, అంతే సక్సెస్ అయిపోతాం. ఒకటే స్ట్రాటజీ, ఫస్ట్ లెవెల్ అకాడమీ బుక్స్, సెకండ్ స్టాండర్డ్ సొంత మెటీరియల్ తయారు చేసుకోవడం, థర్డ్ స్టాండర్డ్ మార్కెట్లో దొరికే మెటీరియల్ తెచ్చుకోవడం, వీటన్నిటిని సమ్మరైజ్ చేసుకొని రివిజన్ చేయటం, ప్రాక్టీస్ చేసుకోవడం, దెన్ ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాయటం, సక్సెస్ కావడం, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండాల్సినటువంటి ప్రాసెస్. నేను ఫాలో అయినటువంటి ప్రాసెస్ కూడా ఇదే. మీరు 6th to 10th వరకు పుస్తకాలు చదివితే సరిపోతుంది అంటున్నారు, కొన్ని సబ్జెక్ట్స్ కోసము ఇంటర్మీడియట్ పుస్తకాలు చదివితే సరిపోతుంది అంటున్నారు. కానీ గత ప్రశ్నపత్రాల సరళిని పరిశీలించి చూస్తే కొన్ని ప్రశ్నలు అవుట్ ఆఫ్ సిలబస్ నుండి వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. అంటే హై లెవెల్ క్వశ్చన్, డెప్త్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మరి దీనికోసము ఈ స్కూల్ స్థాయి, ఇంటర్మీడియట్ స్థాయి పుస్తకాల ప్రిపరేషన్ సరిపోతుందా? డిగ్రీ స్థాయి లాంటి పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదా? డిగ్రీ పీజీ ఈ స్థాయిలో హై లెవెల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మరియు విస్తృతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఆ పుస్తకాలు చదివితే ఇంకా ఎక్కువ అభ్యర్థికి అవగాహన వస్తుంది కదా, మరి ఆ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదంటారా? ఖచ్చితంగా ఉంది సార్. ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఎస్పెషల్లీ ఆర్ట్స్కి సంబంధించి అప్ టు డిగ్రీ లెవెల్ చదవాలి, 6th నుంచి డిగ్రీ లెవెల్ చదవాలి. సైన్స్కి మాత్రం 6th to 10th స్కూల్ లెవెల్లో చదివితే సరిపోతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కొన్ని అంశాలకి మనం పీజీ లెవెల్లో చదువుతాం. ఎస్పెషల్లీ ఎకానమీని అర్థం చేసుకోవాలంటే, తర్వాత కొన్ని హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని అంశాలను అర్థం చేసుకోవాలంటే పీజీ లెవెల్లో ఉన్నటువంటి బుక్స్, ఎస్పెషల్లీ అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్,
లేదా కేయూపీజీ బుక్స్ లేదంటే ఓయూపీజీ బుక్స్ని కొన్ని రిఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం అనుకుంటాం అవుట్ ఆఫ్ సిలబస్ పోతున్నాడు అని మనం అనుకోవటం అది అపార్థం చేసుకోవటమే, అది అవుట్ ఆఫ్ సిలబస్ కాదు, సిలబస్లో ఇమిడి ఉన్నటువంటి అంశమే కానీ అది మనం చదవనటువంటి అంశం అని గుర్తుంచుకోవాలి. ఉంటుంది అది ఎక్కడో చోట ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? బహుశా ప్రభుత్వం జర్నల్స్ను మనం ఏం చేస్తాం, ఒక సపోజ్ ఎకానమీ తీసుకుందాం, తెలంగాణ ఎకానమీ తీసుకుందాం, తెలంగాణ ఎకానమీకి మనం మార్కెట్లో ఒక మెటీరియల్ తెచ్చుకొని చదివాం, మన సిలబస్ పరిధి ప్రకారమే అది ప్రింట్ చేశారు, చదివాం అనుకోండి, ఎగ్జామ్కి వెళ్తాం, అందులో కొన్ని బిట్లు కవర్ అయ్యింది, కొన్ని కాలేదంటే అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వచ్చినటువంటి ప్రచారాన్ని సాధారణ జరుగుతుంది. కానీ మనమేం అర్థం చేసుకోవాలి, సాధారణంగా ప్రభుత్వం క్వశ్చన్ పేపర్స్ తయారు చేసేటప్పుడు ఎవరిని ప్రామాణికంగా తీసుకుంటారంటే అకాడమీ బుక్స్ని ప్రామాణికంగా తీసుకుంటారు, తర్వాత ప్రభుత్వం వెలువరించేటువంటి నివేదికలు, ప్రభుత్వ ఆర్థిక శాఖలు విడుదల చేసేటువంటి నివేదికలు లేదా ఆర్బీఐ నివేదికలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిలీజ్ చేసేటువంటి సర్వేలు లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లని ప్రామాణికంగా తీసుకొని క్వశ్చన్ పేపర్ తయారవుతుంది. మరి ఇవన్నీ కూడా మేము చదివాం సార్, ఆయన అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వచ్చినాయని కొందరు అంటారు. ఎస్పెషల్లీ తెలంగాణ ఎకానమీకి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఎవ్రీ ఇయర్ సర్వే పూర్తయిన తర్వాత ఒక గ్లాన్స్ బుక్ అని ఒకటి రిలీజ్ చేస్తుంది. తెలంగాణ ఆర్థిక శాఖ సంబంధించి మొత్తం మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది ఏంటి అని సర్వేని ఇంకా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ గ్లాన్స్ బుక్ ఒకటి రిలీజ్ చేస్తుంది. దాంట్లో ఉండని బిట్టు ఉండదు తెలంగాణ ఎకానమీకి సంబంధించి. అంటే మనం ఎంతవరకు చదువుతాం, కొందరు మార్కెట్లో మెటీరియల్ చదువుతారు సరే, ఇంకా కొందరు సర్వేలు చదువుతారు, ఇంకా కొందరు మరి ఈ రెండు చదివినా కానీ ఇంకా రాలేదు బిట్లు, ఇంకా అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వచ్చినాయి అని అనుకునే ప్రమాదం ఉంటుంది. అంటే మనకు తెలియని బుక్ ఎక్కడో ఉంది, ఏదో ఉంది, అందులో నుంచి బిట్స్ వస్తున్నాయి అని గుర్తించాలి. తెలంగాణ ఎకానమీకి అట్లాంటి బుక్కే తెలంగాణ ఆర్థిక శాఖ రిలీజ్ చేసినటువంటి గ్లాన్స్ బుక్. అందులో చాలా విస్తృతమైనటువంటి సమాచారం ఉంటుంది, బహుశా అందులో నుంచి బిట్లు వచ్చి ఉండొచ్చేమో. అంటే మనం ఏమనుకుంటామంటే ఒక లిమిటెడ్ మెటీరియల్ తీసుకొని లిమిటెడ్ మ్యాటర్ చదివి ఆ లిమిటెడ్ మ్యాటర్లో నుంచే బిట్స్ రావాలని మనం కోరుకుంటాం, యాజ్ ఏ ఆస్పిరెంట్గా తప్పు లేదు. కానీ ప్రభుత్వం ఏమనుకుంటుంది, నేను ఇచ్చేటువంటి ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ని, నేను విడుదల చేసేటువంటి ఇన్ఫర్మేషన్ని అది ప్రామాణికమైనది కాబట్టి దాంట్లో నుంచి బిట్లు ఇవ్వాలి అని వాళ్ళు అనుకుంటారు. ఈ రెండింటికి మధ్య క్లాష్ రావడంతో మనం అవుట్ ఆఫ్ సిలబస్ అనుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం మెటీరియల్ ఎంచుకునేటప్పుడే మంచి మెటీరియల్ని, ప్రామాణిక మెటీరియల్ని, ప్రభుత్వ మెటీరియల్ని అంటే యోజన మ్యాగజైన్ కానీ లేదా ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సర్వేలు కానీ, తర్వాత గ్లాన్స్ బుక్స్ కానీ, కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి పథకాల జెన్యున్ ఇన్ఫర్మేషన్ కానీ మనం తీసుకొని చదివితే అవుట్ ఆఫ్ సిలబస్ పోవడానికి ఛాన్సే లేదు. ఇటీవల పరీక్షా ప్రశ్నపత్రాలను బాగా పరిశీలించి చూస్తే కరెంట్ అఫేర్స్ నుండి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు, అది కూడా చాలా డెప్త్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒక అభ్యర్థి యొక్క అవగాహన సామర్థ్యాన్ని పరిశీలించే స్థాయి లోపల ప్రశ్నలు ఉంటున్నాయి, ఇంతకుముందులాగా ఏదో డైరెక్ట్ క్వశ్చన్స్ తక్కువగా ఉంటున్నాయి. మరి కరెంట్ అఫేర్స్ అనేటువంటిది ఒక ప్రముఖ పాత్ర వహించింది విద్యార్థి విజయంలో అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి దీనికోసము ఈ కరెంట్ అఫేర్స్ వర్తమాన అంశాలను అభ్యర్థి ఏ విధంగా చదవాలి, దానికోసం ప్రత్యేకంగా ఏదైనా పంతాను అవలంబించాలా? కరెంట్ అఫైర్స్ అనేది చాలా వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్టు. నిజానికి మార్కుల పరంగా 20-25 మార్కులు వెయిటేజ్ ఉండొచ్చు, కానీ దాని ప్రభావం అన్ని పేపర్లపై ఉంటుంది. అసలు మన ప్రిపరేషన్కి జీవ ఇంధనం లాంటిది కరెంట్ అఫైర్స్. ఎట్లా అంటే కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు అంటే న్యూస్ పేపరు కంటిన్యూగా చదువుతున్నప్పుడు మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. అసలు మరి కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి, దీన్ని ఎట్లా డీల్ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి అని చూస్తే సాధారణంగా ఒక రెండు పేపర్లు చదవాలి, ఖచ్చితంగా రిఫర్ చేయాలి. ఏదన్నా ఒక నీకు ఇష్టమైనటువంటివి ఒక రెండు పేపర్లు, న్యూస్ పేపర్లను రిఫర్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి అంశాలని సొంత మెటీరియల్గా నోట్స్ నువ్వే తయారు చేసుకోవాలి. ఎట్లా మరి ఎట్లా తయారు చేయాలి, అది కూడా కన్వెన్షనల్ టైప్గా వచ్చినటువంటి అన్నింటినీ ఒక మ్యాటర్లాగా రాస్తామంటే అలా రాయొద్దు. విభజించాలి, అంశాలన్నింటినీ కూడా విభజించాలి. ఉగ్రవాదానికి సంబంధించినటువంటి విషయాలు, అంతర్జాతీయ విషయాలు, విదేశీ పర్యటనలు, లేదా మన దేశానికి వచ్చినటువంటి వారు, లేదంటే ఏదైనా ప్రభుత్వ పథకాలు, కేంద్ర పథకాలు, రాష్ట్ర పథకాలు, అబ్రివేషన్స్, పదవులు, బుక్స్, కమిటీలు, ఇట్లా అనేక అంశాలుగా విడగొట్టుకొని
కరెంట్ అఫైర్స్లో నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే, ఇది ఒక్కరి వల్ల అంత ఈజీగా కాదు మెటీరియల్ తయారీ. ఏం చేయాలంటే ఇద్దరు ముగ్గురు ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలని షేర్ చేసుకోవాలి. నువ్వు ఒక 5-6 అంశాలు తీసుకో, నువ్వు ఒక 5-6 అంశాలు డీల్ చేయి, నేను ఒక 5-6 అంశాలు డీల్ చేస్తా, రాస్తా, మెటీరియల్ తయారు చేస్తా అనుకొని టీమ్ వైజ్గా ఉండి రెండు పేపర్లు రిఫర్ చేసి రాస్తే మీ దగ్గర ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మెటీరియల్ ఇంకా ఎవరి దగ్గర ఉండదు. ఇంకా కరెంట్ అఫైర్స్కి మరి ఎందుకింత ప్రాధాన్యత, ఎందుకింత వెయిటేజ్ అంటే, గతంలో కరెంట్ అఫైర్స్ అంటే ఏవో ఒకటి రెండు డైరెక్ట్ బిట్లు అడిగి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. అసలు ఒక ప్రభుత్వాధికారికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, గతంలో ఏం జరిగింది, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు తెలిసి ఉండాలి నీకు. అది స్టాండర్డ్ మెటీరియల్ దొరుకుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ, నువ్వు చేయాల్సింది ఏంటి, అది ఎక్కడ లభిస్తుంది అంటే కరెంట్ అఫైర్స్లో లభిస్తుంది. కాబట్టి ఒక ప్రభుత్వాధికారి తనకు ఎదురయ్యేటువంటి సవాళ్లను, సమస్యలను పరిష్కరించగలిగే స్థాయిలో ఉండాలంటే నీకు ముందు అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటివో తెలిసి ఉండాలి. ఆ సమస్యలు అంటే నిత్య నూతనంగా నీకు ఎక్కడ తెలుస్తాయి అంటే కరెంట్ అఫైర్స్లోనే తెలుస్తాయి. అందుకే కరెంట్ అఫైర్స్కి ప్రాధాన్యత పెరిగింది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్ ఒక్కటే కాదు, మనకి న్యూస్ పేపర్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 కూడా ఉపయోగపడతాయి. ఎట్లా, అందులో చాలా ఎడిటోరియల్స్ వస్తాయి, దాంట్లో చాలామంది మేధావులు చాలా విషయాలపై జరిగినటువంటి హిస్టరీని తెలుపుతూ, జరగాల్సిన భవిష్యత్ సూచనలు తెలియజేస్తూ వాళ్ళు చాలా విషయాలను విపులంగా ఎడిటోరియల్స్లో వ్యక్తం చేస్తారు. దానివల్ల మనకి తెలుస్తుంది. ఎగ్జాంపుల్, తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలు అంటాం, దానికి ప్రాపర్గా ఒక బుక్ అంటూ లేదు, ప్రాపర్గా ఒక మెటీరియల్ అంటూ లేదు. మరి మనకి ఎట్లా తెలుస్తుంది అంటే చాలామంది ఎడిటోరియల్స్లో, న్యూస్ పేపర్లో రాస్తారు. రాయటం వల్ల మనకి తెలంగాణకు ఆర్థికంగా లేకపోతే సాగునీటి రంగంలో జరిగినటువంటి అన్యాయాలు కొన్ని మనకి తెలుస్తాయి. అప్పుడు మనం నోట్స్లో ఒక చిన్న నోట్స్ పెట్టుకుని నోట్స్లో రాసుకోవడం వల్ల అది కరెంట్ అఫైర్స్ కాదు, స్టాండర్డ్ మెటీరియల్ కిందకు వస్తుంది. అంటే కరెంట్ అఫైర్స్ అంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఒక్కటే కాదు, దాంట్లో మనకి మిగిలిన పేపర్ని కూడా ఉపయోగపడేటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. కరెంట్ అఫైర్స్ అనేది మన మొత్తం ప్రిపరేషన్కి ఒక జీవ ఇంధనంలాగా ఉపయోగపడుతుంది, మన ప్రిపరేషన్లో కంటిన్యూటీని సూచిస్తుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి, ముఖ్యంగా గ్రూప్ 2 లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలాంటి లక్షణాలను ఫాలో అయితే ఒక అభ్యర్థి సులభంగా విజయం సాధించవచ్చు? మొదట కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలనుకున్నటువంటి అభ్యర్థి ఎవరైనా సరే ఒక లక్ష్యాన్ని స్థిరంగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే కొన్ని రోజులు ఎస్ఐ ప్రిపేర్ అవుతాని, మరి ఒక వారం రోజులు అయిన తర్వాత గ్రూప్ 2 ప్రిపేర్ అవుతాని, ఇంకొక 15-20 రోజులు, 1 ఇయర్, ఒక 1 మంత్ ఆగిన తర్వాత గ్రూప్ 1 ప్రిపేర్ అవుతాని. అంటే ఇట్లా కాకుండా నువ్వు ఏ అధికారి అవ్వాలనుకుంటున్నావు, అసలు నీ లక్ష్యం ఏంటి అని ఒక లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ధారించుకో. లక్ష్యం నిర్ణయించుకున్న తర్వాత దానికోసం నువ్వు నిరంతర శ్రమను నిర్ణయించుకో. అంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఒక స్థిరమైన లక్ష్యం, దానికి తగ్గ నిరంతర శ్రమ, ఒక గైడ్ని నియమించుకోవడం, లేదా ఒక గైడెన్స్ తీసుకోవడం, లేదా ఒక కోచింగ్ తీసుకోవడం, ప్రామాణికమైనటువంటి మెటీరియల్ని ఎంచుకోవడం, తర్వాత మంచి వాతావరణాన్ని, చదివే వాతావరణాన్ని మనకు మనమే కల్పించుకోవడం, మంచి మనలాగా చదివేటువంటి వ్యక్తుల మధ్య ఉండి చదువుకోవడం, సొంత మెటీరియల్ తయారు చేసుకోవడం, మార్కెట్లో దొరికే మెటీరియల్ని అవసరమైన సందర్భాల్లో ఉపయోగించుకోవడం, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమ, ఇవన్నీ ఉండి సీరియస్గా అంటే మనల్ని మనం మోసం చేసుకోకుండా, ముఖ్యంగా సమయం ఎక్కడా కూడా టైంని వేస్ట్ చేయకుండా, దుర్వినియోగం చేయకుండా యూజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఏ అభ్యర్థి అయినా విజయం సాధిస్తాడు. థ్యాంక్స్ నరేష్, మీ విలువైన సూచనలు, మీరు గ్రూప్ 2 ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి మీరు అనుసరించినటువంటి ఉత్తమమైన మార్గాలను విద్యార్థులతో పంచుకున్నందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.